కానీ టీడీపీని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ప్రమాణాలు చేస్తానో లేదంటే అల్బిరి దగ్గరికి వెళ్ళి తొడలు కొడితేనో అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. మీరు అన్నట్టు కేసీఆర్ నాని గారి చుట్టూ కొన్ని వివాదాలు, గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ నేపథ్యంలో టీడీపీని బతికించగల సత్తా నారా లోకేష్ గారి దగ్గర ఉందా? ఇప్పుడు పార్టీకి బతికించడము అనేది అది ఎవరు చంపేయలేరు. నెక్స్ట్ గవర్నమెంట్ యాక్టివిటీ మీద 20 స్థానాలకు పడిపోవడం అనేది బతికించే బతికించే పరిస్థితి వచ్చినట్టు కాదు. లెక్కన 26 స్థానాలకు కాంగ్రెస్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేఆర్ ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత 90కి పోలా, రాజశేఖర రెడ్డి అప్పుడే కదా సీఎల్పీ లీడర్ అయింది 93కి వెళ్ళాల. కాబట్టి పార్టీలు బతకడం ఇక్కడ ఇంకొకటి, ప్రత్యామ్నాయం అనేది ఇది ఎమర్జ్ అయితే తెలుగుదేశానికి నష్టం. బీజేపీ జనసేన, ఆ జనసేన ఊగిసలాట్లాడుతున్నంతసేపు వీళ్ళకి ధైర్యం ఉంది. ఇంకోటి, ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్నంతసేపు రైట్ అనిపించదు. ఇప్పుడు క్రిందటిసారి కరోనా టైంలో తీసుకున్నప్పుడు గ్రేట్ అనిపించింది, ఇప్పుడు అనిపిస్తోందా? కాబట్టి వ్యతిరేకతలు వస్తాయి, అది క్యాష్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఆ టైంకి పార్టీని లైమ్ లైట్లో ఉంచడం ముఖ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో అయితే కానీ 2004-09లో కూడా గెలిపించాలి కదా. ప్రభుత్వ వ్యతిరేకతతో అప్పుడు ఇది తెలుగుదేశం మీద వ్యతిరేకతతో రాజశేఖర రెడ్డి, లేకపోతే అంతకుముందు 25 సార్లు రావాలిగాయనా, 25 సంవత్సరాలు 5 సార్లు రావాలిగాయనా, కాలేదు కదా. ప్రభుత్వ వ్యతిరేకత మీద రాజశేఖర రెడ్డి అయ్యారు. అదే చంద్రబాబు గారికి పాజిటివ్ ఓటు వచ్చింది క్రిందసారి, జగన్ గారికి క్రిందసారి పాజిటివ్ ఓటు వచ్చింది. పాజిటివ్ ఓటు తెచ్చుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు వీళ్ళ దగ్గర, ఏది ఈయన దగ్గర, లోకేష్ దగ్గర. నెగిటివ్ ఓటు మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రస్తుతానికి. లాస్ట్ ఎలక్షన్ ముందుకి ఒకవేళ వీళ్ళ హింస ఏమన్నా పెరిగి జనాలందరికీ విరక్తి పుట్టేస్తే అప్పుడు లోకేష్ లాంటి వాడు హింస యాక్సెప్ట్ చేయడండి, ఆయనైతే మంచోడు, వ్యాపారాలు చేసుకొని ఇస్తాడు, పరిశ్రమలు చేసుకొని ఇస్తాడు అని అనుకుంటే అది పాజిటివ్ ఓటు అవుతుంది. అలా కాకుండా జగన్ని భరించలేమండి, ఎవడైనా పర్లేదండి అనుకున్నప్పుడు అయితే లోకేషా, లేదు లోకేష్ కూడా భయంతో ఉణుకుతాడే, ఎందుకు వచ్చిన గొడవ, ఆయనే మనల్ని కాపాడలేడు అనుకుంటే అప్పుడు పవన అయితే రోడ్డు మీదకి వచ్చారు చేస్తాడులే మన తరపున అనేసి పవన్ అయినా చూసుకోవచ్చు కదా. ఆ వ్యతిరేకత అనేది ఎవరైనా క్యాష్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే పరిస్థితి లేదేమో, ఇప్పటికిప్పుడు లేదు. లేదు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత, ఇప్పుడు 1 ఇయర్ వీళ్ళు మొత్తం కలిపి 2 ఇయర్స్ కంప్లీట్ కూడా కాలేదు కదా. 2 ఇయర్స్కే వచ్చేయడానికి అందులో ఇంకోటి వీళ్ళన్నీ చెడ్డ పనులు ఏం కాదు కదా, కొన్ని ఉన్నాయి చెడ్డాయి నో డౌట్. అందులో మ్యాక్సిమం ఎక్కువగా చేసింది సంక్షేమం, ఎక్కువ కనిపించారు. దానివల్ల దాన్ని వీళ్ళు తిడుతున్నారు. నోటి దగ్గర ముద్ద పెడుతున్నప్పుడు ఆయన నువ్వు తింటుంది చెండది, నీ దాంట్లో నేను ఊసినట్టే. చిన్నప్పుడు కనుక మన పక్కనోడు జీడీ అడుగుతాడు, మనం కొరికి ఇవ్వలేదు అనుకోండి, నేను దాని మీద ఊసాను బో, నువ్వు నాది తిన్నట్టు అంటాడు. అంటే వాడి మీద కోపం మధ్య ప్రేమ వస్తుందా? వీళ్ళు ఇప్పుడు కోపం తెప్పించుకుంటున్నారు, వీళ్ళకి తెప్పించుకుంటున్నారు అంతే. అందుకని దాంట్లో సంయమనం పాటించాలి, దాంట్లో అందనోడిని నీ వైపుకి తెచ్చుకోవాలి, ఇంకోటి వాళ్ళు అందించిన దాన్ని నువ్వు పట్టుకోవాలి. అవి నిదానంగా జరుగుతాయి, ఆత్రపడకూడదు. అది కొద్దిగా జాగ్రత్త పాటిస్తే నడుస్తుంది బండి.